ఇప్పుడు మార్కెట్ తక్కువగా చేపలు అమ్ముతుంది వాళ్ళకు ఎలా
ప్రతి ఒక్కరికి ప్రతి పేజీ చెప్పాలి వాళ్ళకి ఏది ఉంటుంది అనేది ఏం చేస్తారండి కొంచెం దూరం పద్మ 8 4 1 3 8 4 ఈ కరోనా మహమ్మారి పరిస్థితిని గమనించిన తర్వాత ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి వాళ్లకు ఈ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు పరిస్థితిని గమనించి మొత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసినంత ఈ యొక్క ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి హై రిస్క్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఎవరెవరైతే ఉన్నారో రైతు బజార్లో ఉన్న వెజిటేబుల్ మార్కెట్ కానీ ఫ్రూట్ ఫ్లవర్ల మార్కెట్ కానీ మీట్ ఫిష్ చికెన్ మార్కెట్ కానీ కిరాణా షాప్స్ కానీ లిక్కర్ షాప్స్ కానీ స్ట్రీట్ వెండర్స్ కానీ హెయిర్ కటింగ్ సెలూన్ కానీ ఐరనింగ్ లాండ్రీ షాప్ కానీ స్మాల్ హోటల్ వర్కర్స్ కానీ మెడికల్ షాప్ వర్కర్స్ కానీ క్రిమినేషన్ బరెల్ గ్రౌండ్స్ వర్కర్స్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనం మొదట వాళ్ళందరికీ కూడా కాపాడుకుంటే జనాలతోటి సత్సంబంధాలు పెట్టుకుని డైలీ వాళ్ళు చాలామందిలో తిరుగుతుంటారు కాబట్టి వీళ్ళకు మొదట ఇంజెక్షన్స్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది మెడికల్ వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ టోటల్గా ఉన్నటువంటి సెంటర్స్ను ఎక్కడికైతే అకామిడేషన్ ఉందో హై స్కూల్స్ కానీ ఇవన్నింటిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం అని చెప్పి నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను ఎందుకంటే వాళ్ళకు వస్తే ఆర్థిక స్థూమత లేనటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పాలవుతారని గౌరవ ముఖ్యమంత్రి ఒక మంచి ఆలోచన చేసి ఈ కార్యక్రమం చేపట్టడం చాలా ధన్యవాదాలని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తూ ఉన్నాను ఇవన్నీ కూడా వాడుకోవాలని అంటే యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కూడా నేను కోరుకుంటున్నాను డాక్టర్స్ కానీ కమిషనర్స్ కానీ సిబ్బంది కానీ అందరికీ తెలియని వాళ్ళకు తెలిసే విధంగా ఈ కార్యక్రమం చెప్పి ఈ 10 రోజులు ఉన్నటువంటి ఈ యొక్క ఇంజెక్షన్స్ కార్యక్రమం ఏదైతే ఉందో ఇచ్చేది అది యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను ఇది అన్ని సెంటర్లలో మున్సిపల్లో ఉన్నటువంటి 4 మున్సిపాలిటీలలో స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మెయిన్గా ఉన్నటువంటి వాళ్ళు ఆన్లైన్లో ఐడెంటిఫికేషన్ ఎవరైతే మార్కెట్లో పనిచేసుకున్నటువంటి వాళ్ళు డైలీ సత్సంబంధాలు పబ్లిక్ తోటి బిజినెస్లు చేసుకునేటువంటి వాళ్ళు 10 మంది వచ్చి వ్యవహారికంగా చేసుకునేటువంటి వాళ్ళు వాళ్లకు మొదట ఇవ్వాలని చెప్పేసి మనం అయితే నిర్ణయం తీసుకున్నాము ముఖ్యంగా లాండ్రీ కానీ హెయిర్ కటింగ్ కానీ ఇలాంటి వాటిలో చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి కిరాణా షాప్స్ కానీ వెజిటేబుల్ వెండర్స్ కానీ ఇవన్నిటికీ మొదటి నుంచి ఈ యొక్క కార్యక్రమం చేపట్టాలని అనుకున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి యొక్క డిసిషన్ తీసుకున్న తర్వాత ఇవాళ మెడికల్ వ్యవస్థలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ పైనుంచి కింది వరకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఆఫీసర్సే కాకుండా డాక్టర్సే కాకుండా నర్సెస్ కానీ అదేవిధంగా మనకున్నటువంటి ఆశా వర్కర్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం వాళ్ళు చేపట్టడం చాలా సంతోషం రాత్రింబోళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను ఎందుకనంటే చూస్తున్నాం మేము ఇప్పుడు ఎంత ఇబ్బందులు పడ్డా ఏ ఊర్లో కూడా సర్వే చేసినా డోర్ సర్వే చేసినా అన్నిట్లో వీళ్ళే పార్టిసిపేట్ చేసి ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి మెడికల్ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి ఇవన్నిటికీ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా ఎవరైతే మరి హై రిస్క్లో ఉన్నటువంటి వాళ్ళను మొదట తీసుకొచ్చి ఇంజెక్షన్స్ ఇప్పియాలని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తూ ఉన్నాను డాక్టర్స్ అందరూ కూడా నిజంగా కూడా చెప్పాలంటే
వాళ్ళు ఇల్లు వాకిలి ఇచ్చిపెట్టేసి కార్యక్రమాలు చేపట్టారు కాబట్టి వాళ్ళకు కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క గైడ్ లైన్స్ ప్రకారంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి యొక్క మొత్తం టోటల్ గా సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని డాక్టర్స్ గాని ఆఫీసర్స్ కమిషనర్స్ మున్సిపల్ కమిషనర్స్ గాని స్టాఫ్ గాని ప్రజాప్రతినిధులందరూ కూడా విజిట్ చేసి వాళ్ళని ఎప్పుడు కూడా ఇంతజాతం తోటి ముందుకు తీసుకుపోయి ధైర్యం చెప్పి ఇంజెక్షన్ కోసం రండి, మీ బాబు కోసమే ప్రభుత్వం చేపడతా ఉంది, ఇది ఎప్పటికి మీకు న్యాయం జరుగుతుంది, మీ పిల్లల భవిష్యత్తు కానీ మీ కుటుంబం కానీ ఈ యొక్క మహమ్మారిని దూరం చేయాలంటే ఇంజెక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ప్రజాప్రతినిధులకు చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. ఇది 10 డేస్ నడుస్తుంది. ఈ 10 డేస్ కూడా మొత్తం ఉన్నటువంటి వాళ్ళు ఈ లైన్లో ఉన్నటువంటి 2000 మంది ఈ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం సంబంధించిన టౌన్లో వీళ్ళకు ఇంతమందికి ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ ఇదే కాకుండా రేపు భవిష్యత్తులో కూడా ఇంకా మళ్ళీ ఒకసారి మిగతా వాళ్ళకు కూడా ఇవ్వాలని ఒక ఆలోచన పెట్టుకోవడం జరుగుతూ ఉంది. అది 18 ఇయర్స్గా మరి ముందుకొచ్చే విధంగా జనరల్గా కూడా చేయడం జరుగుతూ ఉందని చెప్పి చెప్తున్నారు. దాన్ని కూడా యూజ్ చేసుకోవాలని చెప్పేసి మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం.